వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పెనుపాడులోని సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో అప్పికట్ల వెంకటేశ్వరరావు సిద్ధాంతి సుందరకాండ ప్రవచన యజ్ఞం నిర్వహించారు. గత 5 రోజులుగా ప్రతిరోజు సాయంత్రం 2 గంటల పాటు సుందరకాండ ప్రవచనాలు వినిపించారు సిద్ధాంతి. శనివారం రాత్రితో సుందరకాండ ప్రవచనాలు ముగిశాయి. వెంకటేశ్వరరావు సిద్ధాంతి సుందరకాండ చెబుతున్నంతసేపు భక్తులు భక్తి పార్వశ్యంలో మునిగిపోయారు. స్వర్గీయ ఎంఎస్ రామారావు ఏ విధంగానైతే ఆంజనేయ స్వామి వారిపై గీతాలు ఆలపిస్తారో ఆ విధంగా వెంకటేశ్వరరావు సిద్ధాంతి ఆలపించి భక్తుల్ని ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంటే దాన్ని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే అది 8 కిలోమీటర్లో లెక్కలేదట, దాదాపు 14 లక్షల కిలోమీటర్లు వస్తుందట. యుగ అంటే తెలుసుగా 2 యుగ సహస్ర యోజన పరభాను తాగిన మహానుభావుడు అయ్యా, ఈ 100 యోజనలు నువ్వు దాటడం ఏమిటని, నీవు దాటలేకపోవటం ఏమిటని జాంబవంతుడు, అంగదుడు, నలుడు, నీరుడు, సుషేరుడు, గజుడు, గవాక్షుడు, శరభుడు ఈ వానర యోధులందరూ ఆయన్ని ప్రేరేపించారు. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో 2 రోజులుగా నిర్వహించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ బెస్ట్ ఫిజిక్ పోటీలు శనివారం రాత్రితో ముగిశాయి. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆతిథ్య ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ జట్టు 29 పాయింట్లతో ఛాంపియన్షిప్ గెలుచుకుంది. ఇదే కాలేజీకి చెందిన లిఫ్టర్ జి కుమార్ బెస్ట్ లిఫ్టర్ టైటిల్ ను గెలుచుకున్నారు. తాడికొండ ఆర్ఎస్ఎస్బి కాలేజ్ జట్టు 13 పాయింట్లతో ద్వితీయ స్థానం, 11 పాయింట్లతో ధనలక్ష్మి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తృతీయ స్థానం దక్కించుకున్నాయి. వెయిట్ లిఫ్టింగ్ పురుషుల ఛాంపియన్షిప్ ను 21 పాయింట్లతో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ జట్టు కైవసం చేసుకుంది. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ 19 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఎస్ఎన్పిఏడి ధనలక్ష్మి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జట్టు 5 పాయింట్లతో తృతీయ స్థానం దక్కించుకుంది. ఈ కాలేజ్ లిఫ్టర్ జి లత బెస్ట్ లిఫ్టర్ టైటిల్ ను సాధించింది. శరీర సౌష్ఠవ పోటీల్లో మిస్టర్ ఆచార్య నాగార్జున టైటిల్ ను గుంటూరు ఏసీ కాలేజ్ విద్యార్థి వి చంద్రశేఖర్ రెడ్డి సాధించారు. ఈ పోటీలకు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నల్లక శేషగిరిరావు వ్యవహరించారు. పట్టణంలో ట్రాఫిక్ కు అంతరాయం జరగకుండా పోలీసు అధికారులు తగు జాగ్రత్తలు వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పట్టణానికి చెందిన 3 సీఐలు బెల్లంకొండ శ్రీనివాసరావు, కళ్యాణ్ రాజ్, అశోక్ కుమార్లు సిటీ కేబుల్ ఏర్పాటు చేసిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. దొంగతనాలు జరగకుండా ఇప్పటికే పట్టణంలో 350కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. దీనికి తోడు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని సూచించారు. ముఖ్య కారణం ఏంటంటే ఈ యొక్క సీసీ కెమెరాలు ఉండటం, వాటి ద్వారా ఐడెంటిఫై అరెస్ట్ చేయడం వల్లనే అని చెప్పుకోవచ్చు. దీనికి అంతలో కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ప్రజల కాదు, దీంట్లో ప్రజల యొక్క సహకారం కూడా ఎంతో బలవలేనిది. డిపార్ట్మెంట్ చెప్పగానే మేము కూడా రెడీ అవుతామని చెప్పని ప్రతి ఒక్క సెంటర్స్ ఆల్మోస్ట్ ఆల్ మనకి ఈరోజు మనం చూసుకున్నట్టయితే తెనాలి టౌన్లో దేశంలో ఎక్కడలేని విధంగా 350 వరకు సీసీ కెమెరాలు పనిచేస్తూ ఉన్నాయి. వీటన్నిటి కూడా ఈ మధ్యకాలంలో మళ్ళీ యొక్క వాటిని పిలిపించేసి ఏమైనా దీంట్లో వర్క్ చేయకపోతే వాటిని కూడా యుటిలైజర్ తీసుకోవడానికి కూడా ఆల్రెడీ ఒక 1 వీక్ బ్యాక్ మా యొక్క డిఎస్పి గారు ఆధ్వర్యంలో ఆ కెమెరాలు పిలిచి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పట్టణ ప్రజలు ఫోన్ ద్వారా అడిగిన సమస్యలకు పోలీసు అధికారులు సమాధానాలు ఇచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ఆటో డ్రైవర్లు అధిక లోడ్తో యాక్సిడెంట్ చేసి మీ కుటుంబాలకు అన్యాయం చేయడమే కాక అన్యం పుణ్యం ఎరుగని వారి ప్రాణాలు తీయవద్దని ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. సంబంధించి ట్రాఫిక్ పట్టణంలో నియంత్రణకు సంబంధించి ముఖ్యంగా హెవీ వాహనాలకి సంబంధించి వీటికి టౌన్లోకి పీక్ అవర్స్లో వీటిని ఎంట్రీ చేసినట్టయితే ప్రజలకి ట్రాఫిక్ అంతరాయాన్ని కలిగి అంతరాయాన్ని దృష్టిలో పెట్టుకుని
దీనికి కొన్ని టైమింగ్స్ ఇచ్చి రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. వీరికి మార్నింగ్ 8 to 12 o'clock మధ్యలో ట్రాఫిక్ హెవీగా ఉంటుంది కాబట్టి ఆ టైమింగ్లో ఈ హెవీ వెహికల్స్ని టౌన్లోకి రాకుండా నియంత్రించడం జరుగుతుంది. వీళ్ళకి ఆఫ్టర్ 12 o'clock మధ్యాహ్నం 12 తర్వాత మరియు 4 గంటల మధ్య మాత్రమే వీటికి పట్టణంలో అనుమతి ఉంది. అది కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి రూట్స్లో మాత్రమే వాటికి అనుమతి ఉంది. గంటసేపు పోలీసు అధికారులు ప్రజలు అడిగిన ప్రశ్నలకు సానుకూలంగా సమాధానాలు ఇవ్వడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఎవరైనా ఫోన్ చేసి మీ యొక్క ఏటీఎం కార్డ్ నెంబర్ కానివ్వండి, దాని మీద ఉండేటువంటి 12 digits లో వాళ్ళు ఒక 4 digits మీకు చెప్పి రిమైనింగ్ డిజిట్స్ చెప్పండి, మీకు బ్యాంక్ నుంచి కాల్ వస్తుందని కానివ్వండి, లేకపోతే మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అని కానివ్వండి, ఏదైనా కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దయచేసి మీరు రివీల్ చేయబాకండి. వాళ్ళు ఎవరికి కూడా మీ బ్యాంక్ అథారిటీస్ మీకు కాల్ చేయరు. వాళ్ళు ఆల్రెడీ మెసేజెస్ ద్వారా మీకు ఇన్ఫార్మ్ చేస్తా ఉన్నారు సెల్ ఫోన్లో ఉన్న వాళ్ళకి. సెల్ ఫోన్లు లేని వాళ్ళకు కూడా మీ పేరెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేయండి దయచేసి. ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క పర్సనల్ ఐడెంటిటీ నెంబర్స్, ఏదైతే పాన్ కార్డ్ నెంబర్స్ కానివ్వండి, ఏదైనా కూడా అసలు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా రివీల్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని మీరు ఎంత సెక్యూర్ చేసుకుంటే ఈ అఫెన్సెస్ అంత తప్పు ముఖం పట్టే అవకాశం ఉంటుంది. వన్స్ మీరు చెప్పిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్ లోనే మీ అకౌంట్ లో నుంచి 1000s ఉంటే 1000s, లాక్స్ ఉంటే లాక్స్ కూడా పర్చేజెస్ జరిగిపోతాయి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాకర్స్ క్లబ్ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆర్డీఓ నర్సింహులు. వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ ఏఎస్ఎన్ కళాశాల. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.